అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? రవి. రవి గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో నడుపుతున్నాను. ఆటో ఇది వరంగల్? వరంగల్. వరంగల్ ఎట్లా ఉంటుంది అన్న ఈ డ్రైవింగ్ ఫీల్డ్? ఏమున్నాయి అన్న, ఆటోలు బాగా అయిపోయినాయి, ఫీల్డ్ ఏం లేదు, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, దంద లేదు, డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ బండ్లు వచ్చినాయి, అవి కూడా ఏం బాగా అయిపోయినాయి బండ్లు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ సిటీలో మరి ఎట్లా ఉంది పరిస్థితి, అంటే రోడ్లు కానీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్యలు కానీ ఎట్లా అనుకుంటుంది? ఏమున్నాయి అన్న, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే జామ్ అవుతుంది, సిస్టమ్ లేదు, అంతా కరెక్ట్ ఏం లేవు, ఏం లేవు. కానీ ఇక్కడ అంటే పోలీసులతో ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీ చలానాలు వేసే విషయంలో? కానీ మీకు ఇక్కడ లోకల్ ఇప్పుడు నా బండికి దాదాపుగా 1500 వచ్చింది, 1500 నా బండికి ఉంది ఆల్రెడీ. వాళ్ళు పోతుంటే రన్నింగ్లో ఫోటో తీస్తూ ఉంటారు, అది ఫైన్ వేస్తూనే ఉంటారు, మాకు ఛాలెంజ్ వస్తాం, మీ సేవలో కట్టుకోవాలి. అంటే రోడ్ క్రాస్ అయింది కదా, దేనికి మరి చలానా ఎందుకు? ఇప్పుడు పక్కకి జనరల్గా ఇట్లా ప్యాసింజర్ని పెట్టుకొని ఆపుతున్నాం కదా, ఆపిన తర్వాత కదా ఎందుకంటే ఫోటో తీస్తారు వాళ్ళు, ఏమన్నా పంపిస్తారు మాకు. సో మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన కానీ డెవలప్మెంట్ చూసుకుంటే గతానికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, మన వినయ్ భాస్కర్ అన్నాడు కదా, ఆయన కొంచెం స్పందిస్తాడు ఆటో డ్రైవర్ల విషయంలో. ఇక వేరే వాళ్ళు అంటే మనకు ఎవరు పట్టించుకోరు, పట్టించుకోరు కూడా వాళ్ళు పట్టించుకోరు. అసలు ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి, జాతర స్టార్ట్ అవబోతుంది, ఇది బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ సిద్ధమవుతారు. సో మరి ఈసారి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటారు, మరి స్థానికంగా ఉన్న ప్రభుత్వం కావాలనుకుంటున్నారా మార్పు కోరుకుంటారు? ఇప్పుడు మార్పు కోరుకుంటారు కంపల్సరీ, ఎవరైనా కాంగ్రెస్ కేసులు కాంగ్రెస్ కేస్తారు. ఇప్పటి వరకు ఏం ఉపాధి లేదు డ్రైవర్లు అంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం లేదు డ్రైవర్లు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఏం లేదు. సో మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరి ఇటు వినయ్ భాస్కర్ ఉన్నారు, అటు కాంగ్రెస్ నుండి ఇద్దరు, బీజేపీ నుండి ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. సో మరి మీకు తెలిసినంతవరకు ఈసారి ఎట్లా అనిపిస్తుంది, ఎవరు వచ్చే ఛాన్స్ ఎక్కువ? ఇప్పుడు పశ్చిమలో అయితే దాదాపుగా నాకు తెలిసిన వరకు అయితే వినయ్ భాస్కర్ వస్తాడు పక్క. ఇక తూర్పు అంటే ఇక అది మనం చెప్పలేము. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ కాకా. నమస్తే. నమస్తే. ఏం పేరు? సంపత్. ఆటో దొరుకుతున్నావు? ఆటో. ఎప్పటి నుండి దొరుకుతున్నావు? గత 8 సంవత్సరాల నుంచి నేను ఈ హన్మకొండ బస్ స్టాండ్ అడ్డ మీద నడుపుకుంటున్నా. ఎట్లా ఉంటుంది అన్న ఈ ఫీల్డ్ మరి? ఇక మాకు చేసుకున్నంత ఉంటుంది. ఎంత వస్తుంది రోజు మొత్తం? మాకు డీజిల్ బోను ఒక 500-600 చేసుకుంటాం అన్న. ఇప్పుడు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయట, మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇక దానికి తోడు ఆటోలు కూడా సిటీలో బాగా అయిపోయినాయి, ఇక బతకడం చాలా కష్టంగానే ఉన్నది. ఏంటంటే ఎట్లాగ ఆటో ఉంది కాబట్టి నడుపుకోక తప్పదు కదన్న, భార్య పిల్లల పోషించుకోవాలంటే ఏదో ఒక పని చేసుకొని బతకాలన్న ఉద్దేశంతో ఇది ఆటో నడుపుకోవడం జరుగుతుంది అన్న. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, సో ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ పాలన? కేసీఆర్ పాలన అంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి, ఆ చందాన ఉన్నది. ఇక్కడ మా దగ్గర మాత్రం వినయ్ అన్న కంపల్సరీ గెలుస్తాడు, గెలిపించుకుంటాం. పశ్చిమ నియోజకవర్గం కంపల్సరీ అన్నకి వినయ్ అన్నను గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చోబెడతాం, మా సమస్యలను పరిష్కరించడానికి అన్న బాగా కృషి చేస్తాడు. ఎందుకు ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం చెప్తాం? ప్రజా సమస్యలను తీరుస్తాడు, ప్రజా సమస్యలను అన్నింటినీ తీరుస్తాడు కాబట్టి అన్నను మళ్ళీ గెలిపించుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. మీ ఆటో వాళ్ళకి ఏమన్నా సహాయం చేసినా? మాకు ఆటో వాళ్ళ అందరికీ అన్న లేని, అసలు మా ఆటోలు లేవిడ అంటే అన్ని తీర్లో మాకు సహాయ సహకారాలు అందిస్తాడు కాబట్టి మేము ఎన్నడూ మర్చిపోలేము అన్న చేసే సహాయాన్ని. ఇప్పుడు రోడ్లు కానీ అంటే మీరు తిరుగుతుంటారు కదా, రోడ్లు కానీ ట్రాఫిక్ సమస్య ఎట్లా ఉంటుంది ఇక్కడ? ట్రాఫిక్ హెవీ అయిపోయింది అన్న, ఆటోలు కూడా బాగా రోడ్డు లిమిట్ కంటే ఎక్కువనే అయిపోయినాయి, చాలా ట్రాఫిక్ కష్టాలు అవుతున్నాయి. దాని అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రోడ్స్ కానీ ఇందాక చెప్పుకున్నట్టు వర్షాలు పడేటప్పుడు ఎట్లా ఉంటాయి? ఇదివరకు కంటే నయమే, పోయిన సంవత్సరం కంటే నయం. మా బస్టాండ్ దగ్గర చేపలు పట్టేది గుంతలల్లా, పడవలు నడిపించేది, అట్లాంటిది ఈరోజు అద్దం లెక్క చేసి పెట్టిండి అన్న. కానీ మరి ఇంకా చూసుకుంటే దళిత బంధు అని కొన్ని పథకాలు అయితే పెట్టిల్లు కదా, డబల్ బెడ్రూమ్ కానీ ఏదైతే బీసీ బంధు అని చెప్పేసి అట్లాంటివి ఏమైనా అందుతున్నాయి మరి మీకు దగ్గర? అందుతున్నాయి అన్ని పథకాలని మంచి సక్రమంగానే అందుతున్నాయి. కానీ మరి ఇప్పుడు రానున్న ఎన్నికలు ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, మరి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటారు మరి? ఇప్పుడు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మళ్ళీ అధికారం కోసం సిద్ధమవుతుంది, అటు బీజేపీ అటు టీఆర్ఎస్, సో ఎట్లా మరి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటారు? ఈసారి మళ్ళీ వస్తుంది టీఆర్ఎస్. ఓకే కాకా, థ్యాంక్ యూ.